नमस्ते वेलकम टू सोशल पोस्ट लीगल नेन मी दिवेश्री मन तो उन्नारु प्रमुख न्यायवादी हाईकोर्ट अडवोकेट कलानिधि संजीव कुमार गारु मन तो उन्नारु आयन तो मात्लाडी मरिनी विषयालु तेलुसुकुंदाम नमस्कार कला नमस्कार एला उन्नारु बागुन्नानु कलानिधि गारु ई वील डीड अंटे एंटी इदि ए संदर्भंलो यूज अवुतुंदि वील डीड अंटे विल अंटे अर्थमु तेलुगुलो वीलुनामा ఇంటికి అధిపతి ఉంటాడు హెడ్ అతను అతనికి స్వయంగా వచ్చిన ఆస్తి అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆ ఆస్తిని అతను ఎవరికైనా దారాగటం చేయవచ్చు ఉదాహరణకి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి ఇద్దరికి ఆయన సరి సమానంగా రాసి ఇచ్చి రాయవచ్చు ఆయనకి ఆ అధికారం ఉంది ఆయన ఇష్టం అది అయితే ఎవరైతే ఆయన్ని సరిగా చూసుకుంటారో వాళ్ళకి జనరల్గా రాస్తారు ఈ వీలునామా ఎప్పుడు రాస్తా జనరల్గా మరణాంతరం అంటే రాసేవాడిని ఏమంటారు వీలు రాసేవాడిని టెస్టమెంటరీ అంటారు టెస్టేటర్ అంటారు ఎవరైతే వీలు రాస్తారో అతని టెస్టేటర్ అంటారు అతను రాసేటప్పుడు అన్ని దాంట్లో డీటెయిల్స్ అన్ని రాయాలి ఏమని రాయాలి ఆ డీటెయిల్స్లో అతను ఇంటి చిరునామా చాలా ఇంపార్టెంట్ అడ్రస్ తర్వాత ఆ ఇంటి ఒక అడ్రస్లో ప్లాట్ నెంబర్ అయితే ప్లాట్ నెంబర్ ఉంటుంది సర్వే నెంబరు ఏదైనా సరే ల్యాండ్ అయితే సర్వే నెంబర్ ఇదైతే ఈ డీటెయిల్స్ అన్నీ పొందుపరచాలి పొందుపరిచేసి ఈ వీలునామా రాస్తాడు ఆయన అంటే ఆ వీళ్ళు ఎప్పుడు రాస్తాడు అతను తదనంతరం అతను వాళ్ళ పిల్లలకి ఆస్తి చెందాలి అని చెప్పి అతను ముందరే రాసుకుంటాడు అయితే దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి కొంతమంది ఒకటి రిజిస్టర్డ్ విల్ అంటారు రెండోది అన్ రిజిస్టర్డ్ విల్ అంటారు జనరల్గా ఏం చేస్తారంటే విల్లు ఒక వైట్ పేపర్ మీదే రాసుకుంటారు వైట్ పేపర్ మీద కూడా రాసుకోవచ్చు తప్పేం లేదు రాసుకొని ఈ విల్లు అతను మరణానంతరం అతను ఆయన ఇష్టం భార్య ఉంటే భార్యకు కానీ పిల్లలకు కానీ అందరికి ఈక్వల్గా సరి సమానంగా ఎవరూ ఇబ్బంది పడకూడదు కానీ ఆయన అలా రాసుకుంటాడు చివరికి ఆయన ఇష్టం ఒకవేళ మనవడు మనవరాలు ఉంటే వాళ్ళకైనా కూడా రాయొచ్చు కొడుకులేని కాదు మా ఇష్టం నాకు కొడుకు అంటే అంత ఇష్టం లేదు నా మనవడు అంటే నాకు ఇష్టం వీడు వీడంటే నేనంటే నాకంటే ఎఫెక్షన్గా ఉండాలి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి అలా ఎవరైతే ఆ వ్యక్తిని చూస్తారో ఆఖరి వరకు తదనంతరం ఆయన మరణంతరం ఈ వ్యక్తికే నేను ఇస్తున్నాను అని చెప్పి రాస్తాడు అక్కడ ఈ వీలునామా రాసుకున్న తర్వాత దాన్ని చక్కగా వైట్ పేపర్ మీద రాసేసుకొని ఇద్దరు సాక్షులు ఉండాలి విట్నెసెస్ పెట్టి సంతకాలు పెట్టించేసి అతను బీరువాలో పెట్టేసుకోవచ్చు అది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటరీ దానికి ఆల్రెడీ అన్నికి ఒకసారి రాసేస్తే మళ్ళీ నువ్వు మార్చలేవు దాన్ని అర్థమైంది అదనమాట తర్వాత ఇంకోటి వచ్చి వీలునామా వచ్చి రిజిస్టర్డ్ వీలునామా అంటారు రిజిస్టర్డ్ వీలునామా కూడా రాసి ఎస్ఆర్ఓలో సబ్మిట్ చేయాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ పెట్టుకుంటారు సేఫ్టీ పర్పస్ కోసం పెట్టుకుంటారు ఆయనకి ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ప్రకారంగా వచ్చేట్టుగా అక్కడ సేఫ్ సైడ్గా పెట్టుకుంటారు ఎందుకంటే జనరల్గా ఈ ఆస్తి తగాదాలు ఇక్కడే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో నేను వింటున్నా ఎక్కడ వస్తున్నాయి ప్రాబ్లము ప్రాపర్టీ దగ్గరే వస్తున్నాయి ఇవ్వకపోతే చంపేస్తా పొడిచేస్తా అనే బెదిరింపులు ఎందుకు ఇవ్వాలమ్మ నీకు నేను ప్రాపర్టీ నేను కష్టాలు చేస్తాను నేను ఇట్ ఈస్ మై సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ దీనికే అధికారం ఉంది ఆయనకి ఇచ్చే అధికారం ఉంది అదే కనుక ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే కనుక ముత్తాతల ఆస్తి అయితే నీకు ఈయనకు అధికారం లేదు ముత్తాత ఆస్తిలో ఈయనకు వచ్చే వాటాలో ఈయన వీలునామా ఇవ్వచ్చు తప్పు లేదు కానీ మొత్తం ఆస్తులు అంతా రాదు ఇప్పుడు తాతలు ఉంటారు తాతకు కొడుకు మనవాళ్ళు ఉంటారు ఈయనకు ఒక షేర్ ఉంటుంది వాటా ఈయన షేర్ మటుకు కావాలంటే నువ్వు ఎవరికైనా ఇచ్చుకో నువ్వు ట్రస్టీకే ఇచ్చుకో గుడికే ఇచ్చుకో పోయే బయటపోయే దానికే ఇచ్చుకో నువ్వు పిల్లలకే ఇచ్చుకో నువ్వు ఎవరికైనా రాసుకో నీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నువ్వు ఎవరికైనా చేసుకో ఎవరిని అడగడు అంతేగాని నువ్వు ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీలో నువ్వు బిల్ రాస్తానంటే చెల్లదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ నీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మట్టుకే అది నువ్వు రాస్తే చెల్తుంది అది ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆ విల్ వ్యాలిడ్ అర్థమైందా అట్లాగే ఇది మీరు
రెండు పద్ధతుల్లో మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. ఒకటైనా అన్రిజిస్టర్డ్గా చేసుకోవచ్చు, ఒకటే రిజిస్టర్డ్గా చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ అయితే మీరు మనకు డైరెక్ట్గా రాసేసిన తర్వాత మా ఆఖరిలో బలాన టైమే ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఎస్ఆర్ఓలో పెట్టేసుకుని సేఫ్ సైడ్ కోసం పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడైతే ఇది చేస్తారని గొడవలు వస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయి, తగాదాలు కొట్టుకు వస్తారని చెప్పి అక్కడ వాళ్ళు ఇది పెట్టుకుంటారు. దీన్ని వీలునామా అంటారు. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిదానికి ఇంత మంచి వివరణ ఇచ్చి ఇంత మంచి అవగాహన కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.